కరోనా కట్టడికి సమష్టి పోరాటం తప్పనిసరియని ప్రధాని మోదీ యూరోపియన్ యూనియన్ దేశాలకు పిలుపునిచ్చారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో ఉమ్మడి వ్యూహంతో పని చేయాలన్నారు. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు చార్లెస్ మిచెల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా EU సమావేశంలో మోదీ పాల్గొన్నారు. విదేశీ విధానం, భద్రత, వాతావరణంలో మార్పులు, వాణిజ్యం, టెక్నాలజీ తదితర రంగాల్లో అభివృద్ధికి పరస్పర సహకారం అవసరమని మోదీ తెలిపారు. భారత్ EU దేశాల మధ్య స్వేచ్ఛ, వాణిజ్యం, పెట్టుబడుల ఒప్పందాలను ఆయా దేశాల అధినేతలు స్వాగతించాయి. EU సమావేశంలో ప్రధాని పేర్కొన్న అంశాలను భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ వెల్లడించారు. With an intention to achieve early conclusion of both of them. As you know, the negotiations were suspended in 2013 after several rounds of talks spanning 6 years. Both sides have worked intensively over the last few months to arrive at a common understanding. The decisions are also a result of the political desire on both sides to harness the full potential of our economic engagement and work towards an early post-COVID-19 recovery.